చాలా చిన్న దుకాణమే ఇది కస్టమర్ల కంటే ఎక్కువగా సామాన్ వావ్ సో బ్యూటిఫుల్ లుక్ అట్ దిస్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ మరొకమారు స్వాగతం తెలియజేస్తున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. మన పోలీస్ హిస్టరీలో ఇది ఈ రోజున డేట్ 21st అక్టోబర్. చాలా ఒక శాడ్ ఇన్సిడెంట్ ద్వారా స్టార్ట్ అయ్యి ప్రతి సంవత్సరం ఆ బలిదానాలు ఏదైతే సాక్రిఫైస్ ఏదైతే జరిగినాయో వాటికి రిమెంబరెన్స్ గురించి మనం ప్రతి సంవత్సరం ఈ రోజున సెలబ్రేట్ చేస్తున్నాం. ఆ రోజు హిస్టరీ చూస్తే 21st అక్టోబర్ 1959లోని లదాఖ్ రీజన్ ఎత్తే ఉన్నదో, ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ స్టేట్ ఉంది, ఇప్పుడు యూటీ అయింది, లదాఖ్ రీజన్ ఇండో చైనా బార్డర్ అయితే ఉన్నదో అక్కడ ఈ రోజున మన సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి 10 మంది జవాన్లు అక్కడ వాళ్ళు సుప్రీం సాక్రిఫైస్ ఇచ్చారు, మరణించడం జరిగింది. అది ఇండో చైనా అప్పుడు కొంచెం టెన్షన్ ఉండే, దాంట్లో ఇది ఇన్సిడెంట్ జరిగింది. అట్లాగే అదే కాకుండా వాళ్ళు 10 మందిని కిడ్నాప్ కూడా చేశారు చైనీస్. సో 10 మంది కిడ్నాప్ అయిన సోల్జర్స్ని కూడా దాదాపు 3 వీక్స్ తర్వాత వాళ్ళు మన ఇండియాకి రిటర్న్ చేయడం జరిగింది. ఇంకోటి ఇది 10 మంది ఏదైతే చనిపోయారో వాటిలో ఒక్క మనిషిది ఈ రోజు వరకు కూడా బాడీ దొరకలేదు. బాడీ ఎక్కడ ఉంది అనేది తెలియదు, అక్కడ ఐస్లోనే అది ఫ్రీజ్ అయిపోయిందా అనేది కూడా తెలియదు. సో అంత సుప్రీం సాక్రిఫైస్ అప్పుడు వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఆ రిమెంబరెన్స్ కొరకు మనం ప్రతి సంవత్సరం ఇది వాళ్ళకి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. అది మనం ఓన్లీ సాక్రిఫైస్ కాకుండానే అక్కడ రోజు రోజుగా కూడా ఎట్లా వాళ్ళు డ్యూటీలు నిర్వహిస్తున్నారో అది కూడా మనం కొంచెం చూడాలి. అక్కడ -30-40 డిగ్రీస్ టెంపరేచర్లో పని చేసుకోవడం, అట్లాగే ఆ టైమ్స్లో రిసోర్సెస్ కూడా లేకపోవడం, కనీసం అక్కడ మెయిన్ ప్రాంతం నుంచి మెయిన్ టౌన్ నుంచి అక్కడికి వెళ్ళడానికి అది ఒక కన్వీనియన్స్ కూడా లేకపోవడం, అవన్నీ కూడా లేకుండానే లేకుండా కూడా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆర్డర్స్ వచ్చినాయి అక్కడ బార్డర్కి వెళ్ళి ఫైట్ చేయాలని. సో అట్లా హార్ష్ కండిషన్స్లో వితౌట్ ఎనీ రిసోర్సెస్ వాళ్ళు అక్కడ వెళ్ళి కేవలం మన దేశం కోసమే పని చేస్తామని ఆ భావంతో అక్కడ వెళ్ళి వాళ్ళు ఫైట్ చేశారు. సో అందుకనే దట్ ఈస్ ఆల్వేస్ ఐ కాల్డ్ యాజ్ ద సుప్రీం సాక్రిఫైస్. ఇప్పుడు కూడా నేను అక్కడ స్పాట్కి కూడా వెళ్ళి వచ్చినాను, ఇప్పుడు కూడా అక్కడ చాలా హార్ష్ కండిషన్స్లోనే వాళ్ళు డ్యూటీలు చేస్తున్నారు. సో దానికి వీ హ్యావ్ టు డూ హెడ్స్ అప్ ఓన్లీ. దాంతోపాటుగా మన మొత్తం భారతదేశంలోనే అట్లాగే మన తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా పోలీస్ ఎప్పుడైనా కూడా 24x7 ప్రజల కోసం అంతా హార్డ్ వర్క్ చేస్తున్నది. మన సొసైటీలోని లా అండ్ ఆర్డర్ కానీ పీస్ కానీ అంతా మెయింటైన్ చేసుకోవడానికి ఎప్పుడైనా టోటల్గా టైర్డ్లెస్ వేలోనే పనిచేస్తున్నది. మనం ఈ సంవత్సరంది డేటా చూస్తే 189 మెంబర్స్ మొత్తం మన కంట్రీలోని పోలీస్ సిబ్బంది వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు. అవన్నీ సాక్రిఫైసెస్ అయినాక మనది ఏం ముఖ్య డ్యూటీ ఏమున్నది? కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ ఉన్నారు, అదర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉంటారు, వైఫ్స్ ఉన్నారు, అదర్వైజ్ హస్బెండ్స్ ఉన్నారు, ఎవరైనా కూడా అక్క చెల్లెలు వాళ్ళకి మనం మంచిగా చూసుకోవాలి. సో దాట్
వాళ్ళు సుకృతి సాక్రిఫైస్ చేసినాక వాళ్ళ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్లాంటి కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి అది మన ముఖ్య డ్యూటీ ఉన్నది. ఇవన్నీ పోలీస్ ద్వారా చేసే కష్టాలు వలన పోలీస్ ద్వారా చేసే హార్డ్ డ్యూటీ వల్లనే మన సమాజంలో మన తెలంగాణ వాళ్ళని చూస్తున్నాము అంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. సో ఇదే ఇట్లానే కంటిన్యూ అవుతుందని అట్లాగనే ఇప్పుడు వచ్చే ఫ్యూచర్ టైంలోని కూడా ఇట్లానే హార్డ్ వర్క్ తోటి ఇట్లానే కఠిన డ్యూటీ తోటి ఖచ్చితంగా సొసైటీలో టోటల్ అమాన్యాన్ని మెయింటైన్ అవుతుందని అది నాకు ఫుల్గా నమ్మకం ఉన్నది. మనం జరిగి చూస్తే ఇక్కడ కూడా 15 పోలీస్ మెన్ వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేశారు. వాళ్ళ పేర్లు నేను చెబుతాను. కానిస్టేబుల్ కోమల్ రెడ్డి, కానిస్టేబుల్ రవీంద్ర నాయక్, కానిస్టేబుల్ రాజన్న, కానిస్టేబుల్ ఫజలుద్దీన్, కానిస్టేబుల్ మొహమ్మద్ మొయినుద్దీన్, హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ మొబీన్, కానిస్టేబుల్ ముంతాజ్, హెడ్ కానిస్టేబుల్ మొహమ్మద్ లతీఫ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, రాజయ్య, ప్రకాష్, శ్రీనివాస్ కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతికిరణ్ అండ్ హోంగార్డ్ వెంకట్ అండ్ కానిస్టేబుల్ శ్రీ రాములు గౌడ్. ఇవన్నీ సాక్రిఫైసెస్ 1985 నుంచి కూడా కంటిన్యూగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా మొత్తం వాళ్ళ డే టు డే సస్టైనెన్స్కి లైవ్లీహుడ్ చూసుకోవడానికి ఆల్రెడీ కొన్ని ప్రజ్ఞలు చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కారం చేస్తాము. అట్లాగే నేను ఫ్యూచర్లోని కూడా అది మొత్తం సొసైటీకి ఒకటే ప్రణం ఇస్తున్నాము దాట్ ఇది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అట్లాగే జగతియాల్ పోలీస్ కూడా ఎప్పుడు 24/7 పబ్లిక్ కోసమే పనిచేస్తూ ఉందండి. థ్యాంక్ యూ. మళ్ళీ మన శహీదులకి అందరికీ శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను, ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. జిల్లా ఎస్పీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ గారు చెప్పినట్టు ఈరోజు అమరవీరులైన పోలీస్ పర్సన్స్కి అందరికీ కూడా మనం హృదయపూర్వకంగా నివాళులు అర్పించే రోజు. ముఖ్యంగా వాళ్ళు డ్యూటీ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా సేఫ్గా ఉండాలని వాళ్ళ ప్రాణాన్ని బలం పెట్టి ప్రాణాలు వదిలేసిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా తరఫున నమస్కారాలు. అదేవిధంగా వెళ్ళిన వాళ్ళు రాలేరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత సొసైటీగా అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ పైన ఉంది అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో తప్పనిసరిగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్ళిన మనిషిని అయితే మనం తీసుకురాలేం కానీ తప్పనిసరిగా మీ అందరికీ కూడా మా తోడు ఎల్లప్పుడూ ఉంటుందని మీకు భరోసా ఇస్తూ అదేవిధంగా నివాళులు అర్పిస్తూ ముఖ్యంగా మనందరికీ తెలుసు ఎవరైతే డ్యూటీస్ చేస్తారో, ముఖ్యంగా యూనిఫామ్ సర్వీసర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఎమర్జెన్సీలో ఉన్నా కూడా ఏ క్షణం ఏ టైం కూడా చూడకుండా ఎప్పుడైతే కాల్ వస్తుందో ఇమీడియట్గా వాళ్ళు రంగంలోకి దిగడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడే 1959 సంఘటన వారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గౌరవ ఎస్పీ గారు. అదేవిధంగా ఎక్కడైనా మనం చూసుకుంటే ఎక్స్ట్రీమిస్ట్ వైలెన్స్లో కూడా చాలా మంది ప్రాణాలు అర్పించడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉండాలి. ప్రతి సిటిజన్ కూడా సేఫ్గా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఇంత లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందంటే వాళ్ళ కృషి, వాళ్ళ త్యాగం. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా వరకు పండగలు కానివ్వండి, ఎక్కడైతే మనం గణేష్ నిమజ్జనం అప్పుడు చూస్తాం ప్రతి ఒక్కరు కూడా ఇంత చక్కగా సెలబ్రేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా సాఫీగా ఆ కార్యక్రమాలు ప్రతి పండగ కూడా వాళ్ళు అన్ని త్యాగాలు చేసి మన కోసం ఇంత పని చేయడం అనేది చాలా గర్వంగా ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో హ్యాట్స్ ఆఫ్ చేస్తూ అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ కుటుంబాలకి మా తోడు ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. పిసి మహేష్ పోలీస్ కానిస్టేబుల్, నణిగప్ప పోలీస్ కానిస్టేబుల్, ఎంఎల్ గౌడ కేరళ. Thank you.
Thank you very much. Jai Hind.